importa também. పెద్ద సమస్య వచ్చి పడిందే. రెయిన్బో థీమ్ లో మేము చూస్ చేసుకున్న కలర్ బ్లూ అన్నమాట. సో నువ్వు గోల్డ్ కదా? నేనా? గోల్డా? ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. మనకి ఎన్నో స్కెడ్యూల్ థర్డ్ స్కెడ్యూల్, కానీ ఇప్పటికే 6 పర్ఫార్మెన్సెస్ అయిపోయినాయి. బట్ ఎవ్రీ స్కెడ్యూల్ కి టైట్ అవుతూనే ఉంది, మాకు ఇంకా హార్డ్ అవుతూనే ఉంది. తప్పితే అసలు లైటే లేదు. సరే ఆర్టిస్ట్లే కదా, లైట్ గా చేస్తామేమో అయిపోతేమో అని కాదు, ఎగ్జాక్ట్ డాన్సర్ కి నేర్పించినట్టే మా కొరియోగ్రాఫర్స్ మమ్మల్ని. పెద్ద సమస్య వచ్చి పడిందే. అండ్ డీకి అది ఖచ్చితంగా కావాలి, బికాస్ డీకి ఒక ట్రెండ్ మార్క్ ఉంది డాన్స్ విషయం. ది బిగ్గెస్ట్ డాన్స్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డాన్స్ షోస్ ఇన్ తెలుగు. సో డెఫినెట్ గా కష్టపడుతున్నాం మేము కూడా చాలా. మీరందరూ చూస్తున్నారా మా పర్ఫార్మెన్సెస్? అసలు మిస్ అయిన వాళ్ళు యూట్యూబ్ లో చూడండి, లేదా ఈటీవీ విల్ లో చూడండి. యూట్యూబ్ లో డెఫినెట్ గా ఎవరి పర్ఫార్మెన్సెస్ వాళ్ళకి సపరేట్ గా లింక్స్ చేస్తున్నారు. సో చూడండి, కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ కూడా మీరు చూసే ఉంటారు కదా, నేనేమో వర్షం సాంగ్ చేశాను, పాపేమో మంచి హాట్ హాట్ పర్ఫార్మెన్స్ చేసింది కొంచెం. సో మేము ఇప్పుడు రైట్ నా అక్కడ ఫస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది. సెకండ్ ఎవరిది? రాకీ. సెకండ్ రాకీ ఇది. థర్డ్ స్వే పర్ఫార్మెన్స్, థర్డ్ నాది, ఫోర్త్ నాది, ఫిఫ్త్ ఆదర్శ్, ఫిఫ్త్ ఆదర్శ్ పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు మేము రెడీ అవడానికి వచ్చాం అనమాట. ఇంకా నా లుక్ మీరు చూసి ఉంటారు, ఫిష్ కదా. సో ఫిష్ కి ఇప్పుడు రెడీ అవుతున్నా. హెయిర్ స్టైల్ చేస్తుంది రాజు. అండ్ మై మేకప్ ఆర్టిస్ట్ సుష్మిత. హాయ్ సుష్మిత. అండ్ అక్కడ ఉంది కాజా. హాయ్ ఫ్రెండ్స్. వెనకాల ఉంది వంశీ. హాయ్ వంశీ. శ్వేత వాళ్ళ టీమ్, నా టీమ్. సో ఇలా కష్టపడుతూ ఉంటాం అనమాట. బిహైండ్ ద రూమ్ లో ఇంతమంది పట్టామంటే సాహసం అనే చెప్పాలి. అక్కడ ఇక్కడ కెమెరా మావాడు గణేష్. థ్యాంక్ యూ గణేష్. ఈ వీడియో చక్కగా రాకపోతే నీకుంది నీకుందే నీకుందే.
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇట్లా వచ్చి వెళ్తుంది. బట్ బిహైండ్ ద స్క్రీన్ ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది. వాయిస్ కూడా వస్తున్నారు చూపిస్తాను. సో బేసిక్గా హడావిడి అంత ఇలా ఉంటుంది అన్నమాట రెడీ అయ్యేటప్పుడు. ప్రాపర్టీ అంతా అలా సెట్ చేస్తూ ఉంటది అన్నమాట సాంగ్ మధ్యలో. ఎప్పుడు స్టైలిష్ గా ఉండే మా అమిత్ టెన్షన్ గా ఉన్నారు. నెక్స్ట్ రౌండ్ లో వచ్చేస్తారు. ఫస్ట్ లో మాకు అలాగే వచ్చింది. సో కష్టపడి పర్ఫార్మ్ చేస్తాం. జల జల పాత గుర్తొస్తుంది.